Hi friends, my name is Ram. Welcome to Radharam's Garden. Today video ఏంటంటే నేను నా పద్ధతిలో తయారు చేసుకున్న కంపోస్ట్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈ కంపోస్ట్ తయారీకి ఏం వాడానంటే ఎండు టాకులు, కిచెన్ వేస్టేజ్, పళ్ళ తొక్కలు, ఇంకా కిచెన్ వేస్టేజ్ అంటే తెలుసు కదండి, కూరగాయ తొక్కలు, ఆకుకూర తొక్కలు ఇవన్నీ మిగిలిపోయినవన్నీ వేసి చేశాను. ఫస్ట్లో అయితే చూపించలేదు అది ఎలా చేశాను ఏమని. అవన్నీ వేశాను, దాదాపు 2-3 మంత్స్ అయింటుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అది ఎలా అయిందో ఏమో నేను కూడా చూడలేదు, నేను చూస్తూ మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను కంపోస్ట్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసిన ప్లేస్ అండి ఇది. ఒకసారి ఆ ప్లేస్ చూడండి. కింద నేను అంతా కిచెన్ వేస్టేజ్, ఎండుటాకులు అవన్నీ వేశాను. పైన ఒక లేయర్ అంతా ఎర్రమట్టి వేశాను, మీకు కనిపిస్తున్నది ఎర్రమట్టి. అలాగే కిందికి ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, కంపోస్ట్ బాగా తయారైంది చూడండి, కనిపిస్తుంది ఇప్పుడే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా తీసి ఒకసారి చూద్దాము ఎలా తయారైందో ఏమో అని తెలుస్తుంది మనకి. ఇదిగోండి బాగా ఓకే కదండి, కనిపిస్తుంది కదండి. ఓకే ఇప్పుడు మొత్తం అంతా తవ్వేస్తాను నేను, ఎలా తయారైందో ఏమో అంతా చూసేద్దాం. ఇక్కడ చూడండి బాగా తయారైనట్టుంది చూడండి. ఓకేనా? ఓకే ఇప్పుడు మొత్తం చూపించేస్తాను తవ్వి. ఓకే అండి, ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఇదిగోండి ఎంత బాగా తయారైందో చూడండి. ఒకసారి అంతా తీసేద్దాము. పైన ఎర్ర రెడ్ సాయిల్ ఉంది. తయారు చేసుకోవడం ఏం పెద్దది ఏం కాదండి, కిచెన్ వేస్టేజ్ నుండి వచ్చినది అండ్ ఎండుటాకులు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మనకు కావలసిన రీతిలో అన్ని కింద వేసుకొని పైన రెడ్ సాయిల్తో ఇలా కప్పేస్తే చాలండి, ఇదే రెడీ అయిపోతుంది. దీన్ని తయారు చేయడం ఏం పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ చూడండి చాలా బాగా తయారైంది. చూస్తున్నారు కదా, వీటిలో ఉన్న పేపర్లు గీపర్లు ఇవన్నిటినీ మళ్ళీ మనం తీసేసుకోవాలి. మన బాగా తయారైందండి, నేను పుల్లలన్నీ ఏమైనా ఉన్నాయి, ఇవి కూడా అలా చించితే చినిగిపోతున్నాయి కదండి. ఇదంతా మంచి ఫర్టైల్ అవుతుందండి నేలకి, మనం వేసిన మొక్కలకు మంచి ఫర్టైల్గా ఉపయోగపడి చెట్లు బాగా పెరుగుతాయి. చూడండి అంతే ఎంత బాగా తయారయ్యారు. ఓకే అండి మొత్తం అంతా తవ్వేసేద్దాము. చూడండి అంతా ఎంత బాగా తయారైందా, వేస్టేజ్లో ఉన్న పేపర్లు అవన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నాము. వీటన్నింటినీ నీట్గా తీసేసి మనం చెట్టు పెట్టుకోవడానికి ఇదంతా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వర్మీ కంపోస్ట్ చేసినప్పుడు నేను ఉపయోగించేటివన్నీ మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను. చూడండి ఎండుటాకులు అన్నీ చూడండి, దాన్ని అలిపేస్తుంటే బాగా మెత్తగా అయిపోతుంది.
నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్లేస్లోనే కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఉపయోగించేటువన్నీ చూపిస్తాను. మొత్తం అన్నీ చూపించి వేస్తాను మీకు. అప్పుడు ఆ వీడియోలో అన్నీ చూపిస్తాను. ఒక్కసారి ఎత్తువా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్ చూసారా, చాలా పెద్దగా వచ్చింది కదండి. దీన్ని కూడా మనం మొన్న కంపోస్ట్లోనే కలిపేసేసి చెట్లలోకి వేసేద్దాము. ఓకే అండి, చూశారు కదా సాయిల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాను నేను చెట్లన్నింటి, కొత్త ప్లాంట్స్ పెడతానమాట దీనిలో. ఓకే అండి, చూశారు కదండి కంపోస్ట్ ఎలా ఎంత బాగా తయారైందో. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.